Morning, students. Welcome to today's online class. In this class, we will discuss about quantitative determination of NO2- ion, nitrate ion. Uh, it is the one of the application of Beer-Lambert's law in unit four of C1 cluster organic spectroscopy. Okay. Uh, you have already completed the Beer-Lambert's law and its application already two application what is the first the first one is the qualitative determination of iron fe plus 2 ion and quality quantitative determination of or estimation of manganese ion mn plus 2 is so already completed in the previous class now in this class we will discuss about the quantitative determination of no2 ions no2 minus ions nitrate ions in the gaseous phase or in the liquid phase how can you determine or estimate the nitrate ions that was uh, shown in this uh, class okay uh, before going to uh, start this uh, first of all you know that uh, beer lambert's law first you can write the beer lambert's law then write this application in the examination only okay uh, here when you take the no2 gas when you take the NO2 gas or you want to determine the estimate the NO2 gas present in the atmosphere, then first of all the NO2 gas is converted into liquid phase because you, you can measure the uh, absorbance in the calorimetry by using the solution only. So that uh, the NO2 gas is uh, first of all dissolved in the NaOH solution and it is converted into sodium nitrate and sodium nitrate.

యాక్చువల్గా ఇది సొల్యూషన్ ఇస్తే నో ప్రాబ్లం ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఓ టు గ్యాస్ని ఎస్టిమేట్ చేయమన్నారు అనుకో అట్మాస్ఫిర్ పైన ఎన్వో టు గ్యాస్ని ఎస్టిమేట్ చేయాలనుకో ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే ఎన్ఓ టూ మైనస్ కింద కన్వర్ట్ చేసుకుని మళ్ళీ ఎన్ఓ టూ మైనస్ అన్ని కలర్ కాంప్లెక్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి కలర్ కాంప్లెక్స్ కింద ఇలా కన్వర్ట్ చేసుకున్న తర్వాతే మనం ఏం చేయగలమంటే కలర్ మెటర్లో ఎస్టిమేట్ చేయగలనమాట ఓకే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో సిల్వర్ నైట్రేట్ ఇచ్చాడు ఇది కలర్లెస్ దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకుంటారంటే లైట్ కలర్ ఉంటుంది దీన్ని ఏం చేస్తారంటే ఏ డిఎం అనే కాంప్లెక్స్ తోటి స్టిల్ చేసి దాన్ని అలా మొత్తం మీద ఈ కలర్ సొల్యూషన్లో కన్వర్ట్ చేసుకుంటాం అన్నమాట సో ఇప్పుడు మనం ఎలా చేస్తామో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చూడండి హియర్ క్వాలిటేటివ్ డిటర్మినేషన్ ఆఫ్ క్వాంటిటేటివ్ డిటర్మినేషన్ ఆఫ్ ఆఫ్ టూ ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ ఈ అప్లికేషన్ బీర్ అంబార్డ్స్ లాగా యూజ్ చేసి అలా ఎస్టిమేట్ చేస్తాం మీకు గ్యాస్ ఇచ్చారు ఎన్వర్టు మైనస్ అయిన డైరెక్ట్గా ఎన్వర్టు మైనస్ ఉండవు కదా మీకు ఫర్ ఎగ్జాంపుల్ అట్మాస్ఫియర్లో మీకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఎస్టిమేట్ ద టూ గ్యాస్ ఇన్ ద అట్మాస్పియర్ గాల్లో ఉన్న ఎన్వర్టుని ఎస్టిమేట్ చేయమన్నారు సో టూ అంటే ఎన్వర్టు మైనస్ అయ్యాను కింద మనం దాన్ని కన్వర్ట్ చేసుకుని ఎస్టిమేట్ చేస్తాం అన్నమాట ఫస్ట్ ఏం చేస్తామంటే టూ టూ ఎన్వో టూ గ్యాస్ని గ్యాస్ ఇది ఓకే దీన్ని టూ ఎన్ఏఓహెచ్ సోడియం హైడ్రాక్సైడ్ బేస్ స్ట్రాంగ్ బేస్తో రియాక్ట్ చేస్తే స్ట్రాంగ్ బేస్తో రియాక్ట్ చేస్తే మనకేమొస్తుందంటే అంటే ఎన్ఓ టూ ఏంటిది నైట్రైట్ వస్తుంది ఒకటి నైట్రైట్ ఇది నైట్రైట్ ఓకే నెక్స్ట్ దీంతోపాటు ఏమొస్తుంది నైట్రేట్ వస్తుంది ఎన్ఏ ఎన్ఓ త్రీ వస్తుంది నైట్రేట్ కూడా వస్తుంది నైట్ రేట్ నైట్రేట్ దీస్ టూ ఆర్ ది యాక్వ సొల్యూషన్స్ లిక్విడ్ దిస్ ఈజ్ ద లిక్విడ్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో లిక్విడ్ అండ్ దెన్ బై ప్రోడక్ట్ హెచ్ టూఓ కూడా వస్తుంది మనకి సో మనకి ఏం కావాలి ఇందులో నైట్ రేట్ ఉంది నైట్రేట్ కూడా ఉంది దీంట్లో మనకు కావాల్సింది ఏంటి నైట్రేట్ ఇది ఎన్ఏ ప్లస్ ఇది ఎన్ఓ టూ మైనస్ అంటే సో మనకు కావాల్సింది ఏంటి ఎన్ఓ టూ మైనస్ ఐయానే కాబట్టి యూ క్యాన్ గెట్ ద ఎన్ఓ టూ మైనస్ బ ఎన్ఓ టూ మైనస్ అయాన్ ఈ సింప్లీ గెట్ బై ద ఎన్ఓ టూ గ్యాస్ ఈ రియాక్టెడ్ విత్ ద సోడియం హైడ్రాక్సైడ్ యు గెట్ ద నైట్రేట్ యాజ్ వెల్ యాజ్ నైట్రేట్ యు టేక్ ద ఓన్లీ నైట్రేట్ టు ఎస్టిమేట్ ద ఎన్ఓ టూ మైనస్ అయాన్స్ క్లియర్ ఆర్ యూ అండర్స్టాండింగ్ నెక్స్ట్ ఇప్పుడు ఎన్ఓ టూ మైనస్ ఐయాన్ వచ్చింది ఈ ఎన్వో టూ మైనస్ అయాన్ని ఏం చేస్తారంటే వీ విల్ యూజ్ ఎన్ అనటికల్ టెక్నిక్ నోన్ యాజ్ ద స్పెక్ట్రో స్పెక్ట్రోఫోటోమెట్రీ ఫర్ క్వాలిటేటివ్ డిటర్మినేషన్ ఆఫ్ టూ యాజ్ ఎన్ఓ టూ గ్యాస్ ఎన్ఓ టూ మైనస్ అయను ఎస్టిమేట్ చేయడానికి ఎన్ఓ టూ గ్యాస్ని మనం తీసుకుని ఎస్టిమేట్ చేస్తాం ఓకే ది ఎన్ఓ టూ అయాన్ కెన్ బి డిటర్మైన్డ్ బై ద రియాక్టింగ్ విత్ ఏ సిరీస్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్ టు గెట్ ద పర్పుల్ డై కలర్ సబ్స్టెన్స్ సొల్యూషన్ మనం ఈ ఎన్వో టూ మైనస్ అయ్యాని డైరెక్ట్గా కెలరోమీటర్లో తీసుకుంటే మనకి అబ్జార్బెన్స్ అనేది రాదు సో దట్ మనం ఏం చేస్తామంటే దీన్ని కొన్ని రియాక్షన్ చేసి దీన్ని ఒక పర్పుల్ డై కింద మారుస్తామట పర్పుల్ డై డై అంటే తెలుసు కదా అద్దకం అంటారు కలర్ ఈ పర్పుల్ కలర్ డై కింద మనం మారుస్తాం దాంట్లో ఫస్ట్ స్టెప్ అయింది ఫస్ట్ స్టెప్ ఏంటిది ఎన్వో టూనే అసలు ఎన్ఓ టూ మైనస్ అయ్యాని కింద మార్చాం ఇప్పుడు మనకేమొచ్చిందంటే ఎన్ఓ టూ మైనస్ వచ్చేసింది ఇప్పుడు చూద్దాం సింపుల్గా ఎన్ఓ టూ గ్యాస్ని టూ మాలిక్యూల్స్ ఆఫ్ టూ మాలిక్యూల్స్ ఆఫ్ ఎన్ఏఓహెచ్ తోటి రియాక్ట్ చేస్తే ఎన్ఏఎన్ఓ టూ ఒకటి వచ్చింది ఎన్ఏఎన్ఓ త్రీ ఒకటి వచ్చింది ప్లస్ హెచ్ టూఓ వచ్చింది ఓకేనా మనకు కావాల్సింది ఎన్ఏ ప్లస్ ఎన్ఓ టూ మైనస్ ఇది కావాలి ఓకే వన్ మినిట్ చూడండి ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేసామంటే ఎన్ఓ టూ మైనస్ని ఎస్టిమేట్ చేయడానికి ఎన్ఓ టూ గ్యాస్ని ఎన్ఓ టూ మైనస్ అయ్యాన్ కింద కన్వర్ట్ చేసుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎన్ఓ టూ మైనస్ ఐయాన్ మన దగ్గర ఎవరు ఇప్పుడు ఎన్ఓ టూ మైనస్ ఐయాన్ ఇక్కడ చూడండి క్లియర్గా ఎన్ఓ టూ మైనస్ ఐయాన్ ఓకే ఇది ఉంది కదా ఇప్పుడు ఈ ఎన్ఓ టూ మైనస్ ఐయాన్ని మనం సింపుల్గా ఎస్టిమేట్ చేస్తాం ఎలా ఎస్టిమేట్ చేస్తామంటే ఎన్ఓ

మనకి ఏమొస్తుందంటే డైజోనియం సాల్ట్ డయోజోనియం సాల్ట్ ఈ ఎన్ఓ టూ ఏం చేస్తుంది అంటే ఈ టూ దీంతో రియాక్ట్ అయ్యి దీంతో ఎన్హెచ్ టూ రియాక్ట్ అయ్యి ఇక్కడ మనకి ఎన్ ట్రిబుల్ బాండ్ ఎన్ ఇక్కడ ఏ ఛార్జ్ వస్తుంది పాజిటివ్ ఛార్జ్ వస్తుంది ఓకే అర్థమైందా ఇక్కడ ఏ ఛార్జ్ ఉంటుందేమో పాజిటివ్ ఈ నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది ఇది వచ్చింది కింద ఎస్ఓ త్రీ హెచ్ అలాగే ఉంటుంది దీన్ని డై ఎజోనియం సాల్ట్ అంటారు ఓకే ఇది ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉంటుంది ఈ నెక్స్ట్ ఈ డైజోనియం సాల్ట్ని నాప్తాయిల్ ఇత ఇథాయిలి డయేమీన్ ఇథిలిన్ డయేమీన్ తోటి రియాక్ట్ చేస్తారు నాప్తలిన్ ఇథిలిన్ డయేమీన్ తోటి రియాక్ట్ చేస్తే మనకి మనకేమవుతుందంటే పర్పుల్ కలర్ డ్రై కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది అనమాట అది ఎలాగో చూద్దాం సెకండ్ స్టెప్లో మనకి ఏం ఫామ్ అయిందమ్మా డైజోనియం సాల్ట్ ఫామ్ అయింది డైజోనియం సాల్ట్ అంటే ఎలా ఉంది రింగ్ ఎన్ ట్రిబుల్ బాండ్ ఎన్ పాజిటివ్ చార్జ్ ఉంది ఇక్కడ ఎస్ఓ త్రీహెచ్ ఇట్ ఈజ్ రియాక్టెడ్ విత్ నాప్తాయిల్ ఇథిలిన్ డయేమీన్ ఇథలిన్ డయేమీన్ నాప్తలి నాప్తాయిల్ అంటే బెంజైల్ ఎలాగో నాప్తాయిల్ అంటే నాబ్ రెండు బెంజిన్ రింగ్ ఫ్యూజ్ అయ్యి ఉంటాయి కానీ నాప్తలిన్ అంటాం కదా అవుదా నాప్తాయిల్ ఉండి డయేమీన్ అంటే ఇథిలిన్ డయేమీన్ ఇథిలిన్ గ్రూప్ ఉండాలి ఎమీన్ అంటే ఎన్హెచ్ టూ కదా దానికి ఒక పక్కన నాప్తాయిల్ గ్రూప్ ఉంది ఒక పక్కన ఇథలిన్ సిహెచ్ టూ సిహెచ్ టూ ఎన్హెచ్ టూ డయేమిన్ కదా ఎక్కడో నైట్రోజన్ ఉంది ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఏమవుతుందంటే డయేమిన్ నాప్తాయిల్ ఇథిలీన్ ఇదేమి ఇథిలీన్ ఇది నాప్తాయిల్ డయేమిన్ ఇది దీంతో రియాక్ట్ అయ్యి మనకి ప్రోడక్ట్ ఏమొస్తుంది అంటే పర్పుల్ డై కాంప్లెక్స్ వస్తుంది పర్పుల్ డై కాంప్లెక్స్ ఎలా వస్తుందో చూడండి ఎలా ఉంటుంది ఇక్కడ రాస్తానే అంటే ఈక్వేషన్ అంతా ఎలా వస్తుందన్నమాట ఎస్ త్రీ హెచ్ అంటే ఈ రెసిజు ఉంటుంది ఈ డబుల్ బాండ్ ఉంది సరే ఎన్ డబుల్ ఎన్ ట్రిబుల్ బాండ్ ఎన్ అది ఎన్ ట్రిబుల్ బాండ్ ఎన్ ఈ ఎన్ వచ్చి దేనికి అటాచ్ అవుతుంది అంటే నాప్తెల్ రింగ్ ఇగో ఈ ఎన్ వచ్చి కలర్ మారుస్తాను క్లియర్గా అర్థమవుతుంది ఈ ఎన్ వచ్చి ఇక్కడ అటాచ్ అవుతుంది ఇక్కడ అటాచ్ అవుతుంది అన్నమాట ఇక్కడ అటాచ్ అయ్యి బెంజిన్ రింగ్ బెంజన్ రింగ్ వచ్చి సేమ్ ఎన్హెచ్ ఇది ఈ గ్రూపు ఏముంటుంది ఇక్కడ సిహెచ్ టూ సిహెచ్ టూ ఎన్హెచ్ టూ దీన్ని ఏమంటారంటే పర్పుల్ డ్రై కాంప్లెక్స్ డై డై కాంప్లెక్స్ ఓకే మా చూడండి ఇక్కడ మనకి టోటల్గా ఫస్ట్ స్టెప్లు ఏం చేసామంటే ఎనోట్ ఈజ్ రియాక్టెడ్ సోడియం హైడ్రాక్సైడ్ గెట్ ద నైట్రేట్ అయాన్ దిస్ నైట్రేట్ అయాన్ ఈజ్ రియాక్టెడ్ విత్ లిక్ యాసిడ్ టు గెట్ ద డైజోనియం సాల్ట్ అండ్ దిస్ డైజోనియం సాల్ట్ ఈజ్ రియాక్టెడ్ నాప్తాయల్ ఇథలిన్ డైయమిన్ టు గెట్ ద పర్పుల్ డైల్ కాంప్లెక్స్ ఇప్పుడు మనకు కలర్ సొల్యూషన్ వచ్చింది అన్నమాట కలర్ సొల్యూషన్ వచ్చింది ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనం కెలరోమీటర్లో తీసుకుని డిఫరెంట్ నాన్ సొల్యూషన్స్ ప్రిపేర్ చేసుకుంటాం అనమాట చూడండి ఎలాగో చూడండి ఇప్పుడు చెప్పాను కదా మీకు ఇదిగో ఫస్ట్ స్టెప్ రెడ్ కలర్లో ఉంది ఎన్ఓ టూ ప్లస్ టూ ఎన్ఏఓహెచ్ గివ్స్ ఎన్ఏ ప్లస్ ఎన్ఓ టూ మైనస్ నైట్రేట్ అయ్యా అని వచ్చింది అది ఫస్ట్ స్టెప్ అమ్మ సెకండ్ స్టెప్లో ఈ ఎన్ఓ టూ మైనస్ అయాన్ ఈజ్ రియాక్టెడ్ విత్ సల్ఫాన్లిక్ యాసిడ్ టు గెట్ ద డైజునియం సాల్ట్ డైజునియం సాల్ట్ వచ్చింది ఓకే అర్థం ఎందుకు ఇది ఫస్ట్ స్టెప్ ఇది నెక్స్ట్ స్టెప్లో ఇది వచ్చింది థర్డ్ స్టెప్ ఏం చేసాం దిస్ డైజునియం సాల్ట్ ఈజ్ రియాక్ట్ విత్ నాప్తాయల్ ఎథలిన్ డయేమిన్ టు గెట్ ద పర్పుల్ డై కాంప్లెక్స్ ఇది మూడు ఈ త్రీ స్టెప్స్ అంటే త్రీ రియాక్షన్ చేసాం ఎన్ఓ టూ మైనస్ అయ్యాన్ని ఎస్టిమేట్ చేయడానికి యూ కెన్ డూ ద త్రీ రియాక్షన్స్ త్రీ స్టెప్స్ ఆఫ్ రియాక్షన్ త్రీ స్టెప్స్ స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ లాస్ట్గా మనకి ఏమొచ్చిందంటే పర్పుల్ డై కాంప్లెక్స్ వచ్చింది కలర్ పర్పుల్ కలర్ సొల్యూషన్ వచ్చింది ఎంతమంది మీకు చూపించాను కదా ఈ పర్పుల్ కలర్ సొల్యూషన్ చూసి యూజ్ చేసి మనం కలర్ ఏం చేస్తామంటే సింపుల్ కాదు వాటి యొక్క కాన్సన్ట్రేషన్స్ని డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకుని మనం అబ్జార్బెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట అబ్జార్బెన్స్ని చూడండి ఇక్కడ పర్పుల్ కలర్ సొల్యూషన్ ఉంది ఇక్కడ దిస్ ఈజ్ ద పర్పుల్ కలర్ సొల్యూషన్ ఫస్ట్ మనం తీసుకున్న ఎన్ఓ టూ గ్యాస్ని ఎన్ఓ టూ మైనస్ అయిన కింద కన్వర్ట్ చేసుకుని డైజో డైఎజోనియం సాల్ట్ కింద కన్వర్ట్ చేసుకుని దాన్ని పర్పుల్ కర్ డై కాంప్లెక్స్ కింద మార్చుకున్నాం అన్నమాట లాస్ట్ ఫైనల్గా వచ్చేది ఇది ఈ ఇందులో ఇందులో ఉంది కదా ట్యూబ్లో ఓకే ఇది ఇప్పుడు బీర్ ల్యాం ఇప్పుడు ఏం చేస్తాం బీర్ ల్యాంబర్స్ అని అప్లై చేస్తాం ఎలాగా సేమ్ సొల్యూషన్ వచ్చేసింది డిఫరెంట్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకుంటాం సీరియల్ నెంబరు కాన్సన్ట్రేషన్ అబ్జార్బెన్స్ దట్ ఈజ్ ఓడి ఎబ్జ ఆప్టికల్ డెన్సిటీ ఓకే వన్ దగ్గర జీరో పాయింట్ జీరో జీరో వన్ దానికి అబ్జార్బెన్స్ జీరో పాయింట్ ఎయిట్ జీరో టూ జీరో పాయింట్ జీరో జీరో టూ ఈ కలర్ సొల్యూషన్కి జీరో పాయింట్ నైన్ వన్ నైన్ వన్ త్రీ జీరో పాయింట్ జీరో జీరో త్రీ జీరో పాయింట్ వన్ టూ ఇట్లాగా ప్రతి ఇక్కడ సేమ్ ఇంతకు ముందులాగే మనం ఫైవ్ సొల్యూషన్స్ ప్రిపేర్ చేసుకుని ఒక గ్రాఫ్ డ్రా చేస్తాం ఎక్స్ఎక్సెస్ మీద కాన్సన్ట్రేషన్ తీసుకుంటాం దీని మీద అబ్జార్బెన్స్ తీసుకుంటాం మనకేమొచ్చేస్తుంది స్ట్రైట్ లైన్ ఇక్కడ లాస్ట్ సొల్యూషన్ మనం ఏం తీసుకుంటాం అన్నోన్ అన్నోన్ దేన్నైతే ఎస్టిమేట్ చేయాలో అన్నోన్ సొల్యూషన్ తీసుకుంటాం దాని అబ్జార్బెన్స్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం ఆ అబ్జార్బెన్స్ ఎక్కడికి వచ్చిందో చూసుకుని ఇక్కడ అబ్జార్బెన్స్ ఉంటుంది కదా ఆ వాల్యూని బట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం కాన్సన్ట్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తుంది ప్రొసీజర్ ఈజ్ సేమ్ బట్ ఫస్ట్ ఆ కాంప్లెక్స్ కలర్ సొల్యూషన్ కింద కన్వర్ట్ చేసుకోవడమే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఐరన్కి అయితే ఏం చేసాం ఫెనాంత్రీన్ తోటి రియాక్ట్ చేసి ఆరెంజ్ రెడ్ కాంప్లెక్స్ని ఫామ్ చేసుకున్నాం ఇన్ కేస్ ఆఫ్ మాంగనీస్ యూ నీడ్ నాట్ టు కన్వర్ట్ ద కలర్ సొల్యూషన్ బికాస్ మాంగనీస్ హ్యాస్ ద పర్పుల్ పేల్ పర్పుల్ కలర్ బఫ్ కలర్ సో నీడ్ నాట్ హియర్ బట్ హియర్

Finally, this purple color dye complex solution is uh, divided into uh, five to six uh, different concentration solutions, and for this uh, five different concentration solution, you can measure the five absorbances, and lastly, you can determine the absorbance of the unknown solution also. By these values, you can plot the graph against concentration and absorbance. So you get the linear uh, line, which is which is started from.

నేను ఓ టు మైనస్ నైట్రేట్ అయ్యా అని చూసాం ఇంక రిమైనింగ్ యూ హ్యావ్ ఓన్లీ వన్ దట్ ఈస్ ద లెడ్ లెడ్ని ఎలా ఎస్టిమేట్ చేయాలో చూద్దాం అండ్ దెన్ ఫైనల్లీ ద అనదర్ అప్లికేషన్ దట్ ఈజ్ ద సైమల్టేనియస్ డెటర్మినేషన్ ఆఫ్ క్రోమియం అండ్ మాంగ్నీస్ ఇన్ ద మిక్సర్ ఇన్ ద మిక్సర్ మిక్సర్గా ఉన్నప్పుడు క్రోమియం మాంగ్నీస్ రెండు మిక్స్ అయ్యి ఉన్నప్పుడు దాన్ని ఎలా ఎస్టిమేట్ చేస్తాం చూస్తే దిస్ చాప్ట్ రీజన్ ఓకే కంప్లీటెడ్ ఓకే ప్రిపేర్ అవ్వండి